గురుజీరా విజయ్ గారు దొరికాడా? ఆడి బాబు దొరికాడు. डीसीपी राठौड़. वार्ड पेरेंट रहा विजय, इंस्पेक्टर विजय. चल चल. शिट. डीसीपी डीजल. कम ऑन विजय, इप्पुडु शूट चेय. बिल्डिंग अंता ब्लास्ट अवुतुंदी. नो विजय, नो, डोंट शूट. Rob, give up. Your game is over. No way, man. Game inka avvaledu. Edo undi inka. Inka edo undi. Em chestunnadu? Meeru pettina 6 bombulu 5 diffuse ayipoyini. 6 bomb kuda diffuse ayipoyintundi. Ani nuvvu anukuntunnavu. Damn it. Mujib. Sir. సిక్స్త్ బాంబు దొరికిందా? సార్ జీప్, ఇంకా డిఫ్యూజ్ చేయలేదు కదా. ఆఫీసర్ చెప్పు, డిఫ్యూజ్ చేయమని. ముజీబ్ వద్దు, చెయ్యొద్దు. ఇది నీ గిఫ్ట్. వాట్ ఇస్ దిస్ సార్? షట్ అప్ మ్యాన్. రే రాబ్, నీ మనుషులందరూ దొరికిపోయారు. లాస్ట్ బాంబు ట్రిగ్గర్ చేసేందుకు ఎవరు లేరు. సరెండర్ అయిపో, ప్రాణాలు దక్కించుకో. You think you're smart, huh? Coming, wait. Hey, Vijay, niko ka avakasam istuna. Oh my God, time bomb. Ee bomb inko 3 minutes lo pelthundi. Appudu ee place, ee cars, anni pelipothayi. Appuda 6th bomb kuda pelthundi. Neeto paatu nee CM, andaru, everything, anni blast avutayi. Decide chesko. Plan chesko. Damn it. Mujib. Yes sir. Bomb defuse chey. Congratulations Vijay, that's a good decision. Rob, betti ra, tapinchukolevu. I know man, champadaniki vachinappude chaavadaniki ready ayyanu. Mujib, inka 2 minutes unnai. Veedu enduku rechukuntunnadu? Hurry up man, come on. ముజీబ్, వైర్ కట్ చేయదు. లోపల ఇంకో బ్యాటరీ ఉందేమో చూడు. ఎస్ సార్. ఉంది సార్. పూపీ ట్రాప్. ముజీబ్, ఫస్ట్ కనిపించింది మెయిన్ బ్యాటరీ కాదు, అది ఇంకో బ్యాటరీ ట్రిగ్గర్ చేస్తుంది. బ్రేక్ వైర్ కట్ చేయి. ఓకే సార్. ముజీబ్, నీ పార్ట్నర్ నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నాడు మ్యాన్, వినకు. ముజీబ్ భయపడకు, బ్రేక్ వైర్ కట్ చేయి. సార్, ఇప్పుడు వరకు రెడ్ వైర్ కట్ చేశాం కదా సార్. టైం టు సే గుడ్ బై టు ఎవరీవన్ అప్స్టెయిర్స్. ముజీబ్, కట్ ద బ్రేక్ వైర్ ఫాస్ట్. ఆర్ యు ష్యూర్ సార్? yes. థాంక్ యు ఆఫీసర్. ఆ బ్రేక్ వైర్ కట్ చేయడం వల్ల మీ సీఎం తో పాటు నువ్వు చస్తావ్. విజయ్, oh shut up man, cut the black wire fast. Mujhe mere bhai, cut chahiye. Mujhe shukriya madad ke liye. Aa black wire champion to cut chahiye. Cut chahiye. Mujhe cut chahiye. Come on man, cut chahiye. Mujhe fast fast I say cut chahiye.
ముజీబ్ సార్ డిఫ్యూజ్ సార్ బాడీ నుంచి బాంబ్ తీయడానికి ట్రై చేయకు తీసావనుకో ఇమ్మీడియట్ గా పేలిపోతుంది గుడ్ బాయ్ ఆఫీసర్ అవండి మీ ముగ్గురు ఇక్కడే విజయ్ దొరికాడా దొరికాడు నేనే విజయ్ ఏమయ్యా విజయ్ నీ గురించి వింటమే గాని నీ గొంతు ఎప్పుడు వినలేదయ్యా మంచి బేసు పలుకుతుంది ఇప్పుడే మీ నాన్నగారు నా దగ్గరకు వచ్చి మా వాడు పాడైపోయాడు కొంచెం బుద్ధి చెప్పండి మీరు వాడికి అని అడిగితేను దాంట్లో ఏముందండి తప్పకుండా మాట్లాడతాను అన్నాను నంబర్ దొరక్క డీసీపీకి ఫోన్ చేశా అనుకోకుండా నువ్వే లైన్లో దొరికావు రా మాట్లాడుకుందానరా మా నాన్నకి ఏమైనా జరిగితే చంపే నన్ను ముందు నువ్వు ఇంటికి రా పరాయి వాళ్ళకి ఫోన్లు ఏంటయ్యా ముజీబ్ సార్ అంబులెన్స్ తీసురా సార్ రండి సార్ హోమ్ మినిస్టర్ గారు మీ గురించి వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ కమ్ రానన్నారా నువ్వేనా విజయ్ ఆ తలుపేసి సీఎంను కాపాడేమంట కదా మరి నా గురించి తెలిసిన తర్వాత నిన్నెవడు కాపాడతాడయ్యా పాపం మీ నాన్న ఎవడు కాపాడతాడు అలా బెల్లం కొట్టిన దిమ్మలాగా గమ్మనుంటామే సారీ చెప్పో కాళ్ళు పట్టుకో ఏడిపోతే ఏడ్చేయి ఏం పర్లా సౌండ్ ప్రూఫ్ రూమ్ ఇది ఎవరికి వినపడదు ఆఫ్టర్ ఆల్ సిఐవిరా దా దా ఏంటది డబ్బా ఎంత ఇస్తా నా ఆస్తి ఎంత తెలుసా నీకు నువ్వు ఇచ్చేది చిత్తుకాయతలు సమానం ఏంట్రాది తొప్ప రే మెంటలోడా అవతల మీ నాన్న గురించి ఆలోచించవా ఇంట్లో ఉన్నప్పుడే ఒక తండ్రికి కొడుకుని డ్యూటీలో ఉన్నప్పుడు కొన్ని లక్షల మందిని కాపాడే పోలీసుని
తిరిగి పోతున్నారా? ఇంకా 10 నిమిషాల టైం ఉంది. చెప్పు ఏం చేద్దాం? మెళ్ళలో బాంబు పెట్టి ఏం చేద్దాం అంటామేంట్రా? తీసేయి. తీయకపోతే చచ్చిపోతాం. నేను రెడీ. చూద్దాం నీ వేల కోట్ల ఆస్తి గొప్పదా ఈ చిన్న బాంబు గొప్పదా అని. నా ఆస్తి మొత్తం నీకు రాసి ఇచ్చేస్తా. బతుకుంటే సీఎం సంపాదించుకుంటారా? తీరా చెత్తన్నా. చావుని ఒళ్ళో పెట్టుకుని కూడా సీఎం కుర్చీ మీద ఆస్తి చావలేదు నీకు. పక్క దేశాల నుంచి ఎవడెవడో వచ్చి ఈ సిటీలో బాంబులు పెడుతుంటే మూసుకుని కూర్చున్నావు. అవన్నీ పేరుంటే ఎంతమంది పోయేవాళ్ళు? ఎన్ని కుటుంబాలు దిక్కు లేకుండా పోతాయో తెలుసా నీకు? దయచేసి ముందు బాంబు ఉందిరా బాబు, లేకపోతే ఇది ఆటోమీటర్ లాగా గిర్ర తిరిగిపోతుంది. మా నాన్న ఎక్కడున్నాడు? ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నారా? ముందు ఆ పెద్ద తీసుకొచ్చేసేయండి. వచ్చేస్తున్నారు, పక్కనే ఉన్నారు. ముందు బాంబు తీరా నాయనా, బాంబు తీరా. ఒక్కటే ప్రశ్న అడుగుతాను, చెప్పరా. ఈ క్విజ్ ప్రోగ్రామ్ బాంబు తీసేసిన తర్వాత పెట్టుకుందాం, అప్పుడు నువ్వేం అడగకపోయినా అన్ని చెప్పేస్తా. మా డ్యూటీ మమ్మల్ని ఎందుకు చేసుకునేవారా మీరు? ఏంటో నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఇదిగో నీ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ అడుగు. పోలీసుల మీద మీలాంటి నాయకుల పెత్తనం ఎందుకురా? మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వకుండా ప్రతి దానికి బోడి పర్మిషన్లు ఆర్డర్లు, క్రిమినల్స్ అరెస్ట్ చేస్తే మాకే వార్నింగ్లు ట్రాన్స్ఫర్లు, ఏంట్రా ఇదంతా? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ మీ ఇంట్లో కుక్క పోయినా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తిండి తిప్ప లేకుండా వెతకాలి, లేకపోతే మాకు పనిష్మెంట్లు తిట్లు. పోలీసులు ఏమన్నా నీ కాళ్ళ కింద చెప్పులరా? మీ గూడిగం చేసే బానిసలా పోలీస్? మా మీద మీలాంటి చెత్త నాయకుల పెత్తనం తీసే చూడండిరా. అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక్క కూడా ఉండడు, ఏరి పారేస్తాం. ఎలక్షన్లో నిలబడ్డానికి కూడా టెర్రరిస్టులు రేపిస్టులు దొంగలు హంతకులు ఎవడో తప్పించుకోలేడు. పొలిటికల్ లీడర్లు మీలాంటి అడ్డు రాకపోతే. గురూజీ, ఆ విజయగాడు వచ్చాడా? బయట పాత్ర ఉన్నాడు, వేసేయమంటారా? అయ్యి బాబు, ఏంటి చెవడ కప్పుతున్నారండి? పైగా తాయెత్తు కూడా లైటింగ్ పెట్టించారు, ఎంత పెద్ద తాయెత్త. బాంబు పోర్నేమో బాంబే కావాలంటే లేపేయి. ముందు బాంబు తీసేవయ్యా, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. ఏంటని లేపేస్తావా నన్ను? తమ్ముడు, ఈ బాంబుతో ఎదవని ఎలాగే వదిలేస్తాం. నేను అప్రూవల్ గా మారిపోతాను. ఆడ ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దాకా ఎన్ని ఎదవ పనులు చేశాడో అన్ని నేను చెప్పేస్తాను. ముందు చేసేవాడిని చేసే. చేయించింది నేనైనా, చేయిందంతా ఆడే. ముందు బాంబు తీసేవయ్యా, ఇద్దరం కలిసి గుండా గాని చంపేద్దాం. తమ్ముడు, నేను గుండా రేచాడు రాక్షసుడు. మీ నాన్నగారిని తీసుకొచ్చి నేను చాలా తప్పు చేశాను తమ్ముడు, నన్ను వదలొద్దు. నాకు సంఖ్యలు వేసి లాకపుల పడేసి లాటీలతో కుమ్మేసాయి తమ్ముడు. రోడ్డు మీద పిచ్చుకోకుండా కొట్టినట్టు కొట్టి తీసుకెళ్ళిన పర్వాలేదు, కానీ ఈ టెన్షన్ మటుకు నేను తట్టుకోలేదు తమ్ముడు. ముందు ఆ బాంబు తీసే, బాంబు తీసే తమ్ముడు. చేసేయండి. 40 39 38 తమ్ముడు, 29 28 27 తమ్ముడు, 14 13 12 11 తమ్ముడు పోయారు. 7 6 5 4 3 2